లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పడ్డా ఊరు? ఏమని దాన్ని పెళ్లిసుకుంటానని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా నొప్పింది. దాని కడుపు కాడు నువ్వైతే మన సావుకో అమ్మమ్మా, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏం లేదా, మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగారు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా నొప్పింది. దాని కడుపు కాడు నువ్వైతే మన సావుకో అమ్మమ్మా, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏం లేదా, మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగారు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే. హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని, నీ మనసుని, నిన్ను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. నాలో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి, మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని. పద్మ, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే, అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్న వాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది. అది నీ తప్పు కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది, మమ్మల్ని కూడా క్షమించాలి. పునరావు, మమ్మల్ని తమలా ఆదరించు, నిన్ను అనుమానించాం. అన్నా, మమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. చచ్చా, అవే మాటలు. హరి, నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో, అది పుచ్చుకుని పడిపోదని వాడతారు. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య, కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఉప్పుకుని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి? అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకో. ఏమిటి ఏమిటి మరేది, అసలు లక్ష్మి పాటిస్తుంది నువ్వే? పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు, ఈ రోజు నీ అంతు చూస్తాను. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట ఆ తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పనిచేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూసి స్థలమేం చెందాలని ఏడిసావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టిన వాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి కానీ ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నా చూస్తూ ఉండు, నేను వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిచి కొట్టిందా? మీ ఒళ్ళు ఊనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. వాడిని అర్థం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక పీసుకెళ్తే నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పోనారా నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీకోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరేవరం? అదే హరేవరం అడుగుతున్నాను. వంటవన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం ఆయన చెప్తాడా? నా బండిలో వస్తాను, పదండి. పాపం హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా. బచ్చా నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా.
హరిగాన్ని పోలీసులు పట్టుకుపోయారు అంటే వాడెవడో పెద్ద రౌడీ అయి ఉంటాడన్నమాట. రౌడీయో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవట. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారయ్యి వచ్చిన ఖైదీగాడైతాడు. ఓకే, ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహోరెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీడు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరో, ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతగాడేస్తాను. చెప్పండి. ఈయన గారు డబ్బిచ్చి హరిబాబుని సంపండి. అదిగో ఆయిల్. విన్నారుగా, ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గిరిని చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేవన్న భయంతోనే ఈ పనిచేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి, పిలిచారా నానా? నువ్వు వేసిన దిక్కుమాలిన దరిద్రగొట్టేతులన్నీ పెడిచిగొట్టాయి. నా పెద్ద మనిషి తరా నిలబెట్టుకోవడానికి నేను సాచి లంపగా కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదో చూడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తు బతకలేను. నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు. ఇదిగో, అక్కడ నువ్వు తిని కూసోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే, ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంపడం, దాన్ని కొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు కబురు వచ్చింది. అంచేతను సందులు గొందులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు. ఆ ముసలయ్యగాడు ఏంటో, ఎక్కడుంటాడా, పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కొనుక్కుంటాడని సంతోషిస్తాను. ఏంటి? అలాగే. ఏమిటి ఇదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్మానం. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికావు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కురణాయాలు వచ్చి నేనే రుస్తుములని నానాలరీ చేస్తున్నాడు. నేను పట్టుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమ. ఆ లుచ్చక బచ్చక డాపులు పిలుస్తాను. ఎవడే కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా వచ్చావు. మళ్ళీ మీరు ఆనేదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమోనని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ, ఆ గూండాగాడితో మీ నాన్న ఏమైనా గోళీ అలాగనుకుంటున్నా? వేణగోళం కదా హరి, ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు. మరి? ప్రమోదాల గురించి. అంటే? అంటే చెప్పనా? డే